హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నట్టు నేను మీ షివ్టెక్. వియో నుంచి రీసెంట్ గా లాంచ్ చేసిన 55 అలాగే 43 ఇంచెస్ టీవీ, మీ అందరికి తెలుసు 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ అయితే చేశాం. మన ఛానల్ లో అయితే ఉంది, ఇక్కడ స్క్రీన్ లో కార్డ్స్ లో పెడతాం, చూసేయండి. డిస్క్రిప్షన్ లో కూడా వీడియో లింక్ అయితే ఇస్తాను. మరి ఇక్కడ మీకు కనబడుతుంది 43 ఇంచెస్ టీవీ, 2023 మోడల్ అయిన వియో ప్రీమియం 43 ఇంచెస్ టీవీ. మనం ఇక్కడికి వచ్చామంటే మీ అందరికి తెలుసు సంగత నగర్లోకి వచ్చాం, అదే సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్. ఆల్రెడీ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కూడా మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు అడ్రస్ అనేది క్లియర్ గా చెప్తారు. అండ్ ఈ యొక్క వియో 43 ఇంచెస్ టీవీ కాదు, ఇంకా వేరే అదర్ టీవీస్, ఇంత ముందుకు మీకు ఒక 85 ఇంచెస్ గ్లో ఎల్ఈడి, 98 ఇంచెస్ గ్లో ఎల్ఈడి అని చెప్పాను కదా, ఆ యొక్క టీవీస్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే వచ్చి ఇక్కడ బై అయితే చేసుకోవచ్చు. ఒక టీవీసే కాదు, ఏసీస్ కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఒక్క కంపెనీ కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉండడం అయితే జరిగింది. సో డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఉంది, ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అన్నమాట. మరి ఈ రోజు వియో లేటెస్ట్ 43 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, వాల్ మౌంట్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు, టేబుల్ స్టాండ్స్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేశారు, ప్లాస్టిక్ మెటీరియల్ తోటి అయితే బిల్డ్ అయితే చేశారు. చూడడానికి చూడండి, గ్లాసీ ఫినిషింగ్ లుక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఒక పవర్ కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, వాల్ మౌంట్ పెట్టుకోవడానికి కోసం స్క్రూస్ అనేవి అన్ని ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది 43 ఇంచెస్. అలాగే మనకు లోపల వారంటీ డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకు వారంటీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు ఈ యొక్క షోరూమ్ లో బై చేసినట్లయితే 3 ఇయర్స్ వారంటీ అయితే వస్తుంది. సో వియో యొక్క కొత్త రిమోట్ ఈసారి చేంజ్ అయితే చేశారని మీ అందరికి తెలుసు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి గ్రిప్పింగ్ కోసం మనకు ఒక టెక్స్చర్ ఫీలింగ్ లెక్క అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకు అన్ని డెడికేటెడ్ బటన్స్ అయితే ఇచ్చారు భయ్య. ఇక్కడ పైన చూసుకున్నట్లయితే ఇన్పుట్ కి ఒక డెడికేటెడ్ బటన్ ఇచ్చారు, పవర్ ఆఫ్ ఆన్ సెట్టింగ్ బటన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం మనం లాగిన్ అయితే అదొక డెడికేటెడ్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు, నావిగేట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు, హోమ్ బటన్. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్, మనం టీవీ చూసినప్పుడు డైరెక్ట్ గా పిక్చర్ సెట్టింగ్ కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు, అలాగే సౌండ్ సెట్టింగ్ కూడా చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ ఇచ్చారు. కింద మీరు చెక్ చేసే నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ కి, ప్రైమ్ కి, డిస్నీ హాట్స్టార్ కూడా డెడికేటెడ్ బటన్ ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు కింద చెక్ చేస్తే వియో కాలిఫోర్నియా బ్రాండింగ్ లోగో అయితే కనబడుతుంది. సో ఓకే, బాగుంది. గ్రిప్పింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఈ యొక్క 43 ఇంచెస్ టీవీ రిమోట్ లో. మాట్లాడుకుంటే టేబుల్ స్టాండ్స్ యొక్క స్క్రూస్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సరికి ఇలా అయితే ఉంది బ్యాక్ సైడ్, ఇది మొత్తం ప్లాస్టిక్. అండ్ అదేవిధంగా ఇది కూడా ప్లాస్టిక్ తోటి అయితే బిల్ అయితే చేశారు. అలాగే కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటే సైడ్కి అయితే కొన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసినట్లయితే 3.5 జాక్ అయితే ఉంది, యూఎస్బి 2.0 రెండు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే హెచ్డిఎంఐ 2.0 కూడా ఇక్కడ రెండు అయితే ఇచ్చారు, 1 and 2. కానీ ఇక్కడ ఏఆర్సీ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది హెచ్డిఎంఐ 2కి. ఇంకా కొన్ని పోర్ట్స్ అనేవి ఇక్కడ డౌన్ పార్ట్లో అయితే ఇచ్చారు, టీవీ డౌన్ పార్ట్లో అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తే డైరెక్ట్ గా మనం ల్యాన్ పోర్ట్ అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు, ఆప్టికల్ పోర్ట్ అయితే ఇచ్చారు, అండ్ ఆడియో వీడియో కేబుల్ పోర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకు మినీ వైబిఆర్ పోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ యాంటీనా పోర్ట్ అయితే ఇచ్చారు, మరొక హెచ్డిఎంఐ 3 పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ హెచ్డిఎంఐలు 3 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే అమౌంట్ పెట్టుకోవడానికి కోసం ఈ యొక్క హోల్స్ అనేవి ఇక్కడ యూజ్ అయితే అవుతాయి. టీవీ టోటల్ బాటమ్ పొజిషన్ లో 2 స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది, 50 వాట్స్ ఆడియో అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. సో గైస్, టీవీ టేబుల్స్ ఆన్ ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇలా అయితే ఉంటుంది. టీవీ యొక్క ఇంటర్ఫేస్ చూసినట్లయితే ఇది గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ తోడైతే వస్తుందన్నమాట. మీ అందరికీ తెలుసు చాలా టీవీస్ అన్బాక్సింగ్ చేసినప్పుడు చెప్పాను, గూగుల్ టీవీ ఇంటర్ఫేస్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది, అలాగే ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అండ్ రీడిజైన్ అయితే చేశారనమాట, ఆండ్రాయిడ్ తో పోల్చినట్లయితే చాలా బ్యూటిఫుల్ గా కనబడుతుంది. అండ్ అదే విధంగా మనకు ప్రతి ఒక్క యాప్ చాలా ఫాస్ట్ గా ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే మనకు కొన్ని ఇన్బిల్ట్ యాప్స్ అయితే మనకు ఇన్స్టాలేషన్ చేసి వీలైతే తీసుకుని అయితే వస్తున్నారు. మనం ఇంకేమైనా యాప్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలనుకుంటే యాప్ సెక్షన్ అయితే ఉంటుంది, యాప్ సెక్షన్ లో వెళ్ళేసి మనం ఏమైనా టైప్ చేయాలని కూడా సెర్చ్ వాళ్ళు టైప్ చేయొచ్చు, లేదా వీళ్ళకి కొన్ని కేటగిరీస్ అయితే ఇచ్చారో ఆ కేటగిరీస్ లో మనం సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఇంకా ప్లే స్టోర్ కూడా కావాలి అనుకుంటే జస్ట్ ఇలా అయితే చేయండి, ప్లే స్టోర్ గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి ఓపెన్ ప్లే స్టోర్ అనగానే ప్లే స్టోర్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇలా సింపుల్ గా మనం గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేసుకుని ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే చేసేసుకోవచ్చు. సెటింగ్స్ లో వెళ్ళి నేను చెక్ చేస్తాను, ఇది ఆండ్రాయిడ్ 10 తోటి వస్తుందా ఇంటిగ్రేటెడ్ గూగుల్ టీవీ అని చెక్ చేస్తే ఆండ్రాయిడ్ 11 ఇంటిగ్రేటెడ్ తోడు అయితే రావడం జరుగుతుంది. ఫ్రంట్ సైడ్ చెక్ చేసినట్టయితే టోటల్ గా బెజల్ డిజైన్ తోడు అయితే వస్తుంది, 3 సైడ్స్ బెజల్ డ్రెస్ అయితే ఉంటుంది. అండ్ బాటమ్ పోర్షన్ లో మనకు ఒక సౌండ్ బార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సౌండ్ బార్ కి లెఫ్ట్ సైడ్ అంటే వియో కాలిఫోర్నియా లోగో అనేది చాలా సూపర్ గా అక్కడ ప్లేస్మెంట్ అయితే చేశారన్నమాట. దాని పక్కనే మనకు ఒక ఎల్ఈడి లైట్ ఇండికేట్ అయితే అవుతూ ఉంటుంది. కిందని మనం చెక్ చేసినట్లయితే
మనం రిమోట్ లేనప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఛానల్ ని చేంజ్ అయితే చేసుకునే విధంగా వీళ్ళు మనకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ డిజైన్ కూడా చూడొచ్చు, మనకు టోటల్ గా ప్లాస్టిక్ తో అయితే దీన్ని బిల్డ్ అయితే చేశారు. ఫిట్టింగ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు, లైక్ పిక్చర్ మోడ్స్ అని ఇచ్చారు, అలాగే సౌండ్ మోడ్స్ అని ఇచ్చారు. పిక్చర్ మోడ్ లో మనకు వెళ్ళి చెక్ చేస్తే చాలా ఆప్షన్స్ అదే కనబడుతున్నాయి, మీకు డిస్ప్లే మీద కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సౌండ్ మోడ్ కూడా కొన్ని ప్రొవైడ్ అయితే చేస్తున్నారు, ఆ సౌండ్ మోడ్ కూడా దగ్గర అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం పిక్చర్ క్వాలిటీ గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడుకోవాలి. పిక్చర్ క్వాలిటీ ఈ యొక్క టీవీ 400 నిక్స్ బ్రైటెస్ లెవెల్స్ తోటైతే వస్తుంది, ఐపీఎస్ ప్యానల్ తోటైతే వస్తుంది, అలాగే మనకు డబ్ల్యూసీజీ వైట్ కలర్ గోమెట్ సపోర్ట్ కూడా అయితే ఈ యొక్క టీవీలో ఇవ్వడం అయితే జరిగింది అనమాట. పిక్చర్ యొక్క క్వాలిటీ అనేది చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది, అలాగే కలర్స్ కూడా వైబ్రెంట్ గా కనబడుతున్నాయి, కానీ ఆ వైబ్రెంట్ కలర్స్ అనేవి ఓవర్ సాచురేషన్ అనే లెక్క అయితే కనబడట్లేదు, పర్ఫెక్ట్ న్యాచురల్ గా వైబ్రెంట్ గా కనబడడం అయితే జరుగుతుంది. ఇంకా డైనమిక్ రేంజ్ అయినా అలాగే పిక్చర్ యొక్క షార్ప్నెస్ అయినా చాలా చాలా బాగుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క టీవీలో మీరు చూస్తున్నారు కదా, మీకేమనిపించింది దాని గురించి కూడా కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకు కలర్స్ పరంగా ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు, పర్ఫెక్ట్ న్యాచురల్ కలర్స్ విత్ వైబ్రెంట్ గా కనబడుతున్నాయి, ఎక్కడ నాకు ఓవర్ సాచురేట్ అయినట్టయితే కనపడలేదు. అలాగే షార్ప్నెస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రొవైడ్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీలో, అండ్ విత్ డైనమిక్ రేంజ్ ని ఎక్కడ మిస్సేజ్ చేయట్లేదు, కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా చాలా చాలా బాగుంది అనేది చెప్పుకోవచ్చు. మరి సౌండ్ గురించి మాట్లాడుకోవాలంటే మీకు తెలుసు ఈ యొక్క టీవీ 50 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చూస్తుంది, అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక సౌండ్ బార్ లెక్క అయితే ఇవ్వడం జరిగింది. సో సౌండ్ ఓకే బాగానైతే ఉంది, 43 ఇంచెస్ అండ్ 55 ఇంచెస్ కూడా సేమ్ 50 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇస్తున్నారు. సో 43 ఇంచెస్ టీవీలో మీరు స్టాండర్డ్ లో కానీ అండ్ సినిమా కానీ దీనిలో బాగుంటాయి. మీరు ఇంకెక్కువ కొంచెం బేస్ లెవెల్ కావాలనుకుంటే సినిమాలో పెట్టుకొని మీకు బేస్ అయితే వస్తుంది ఈ యొక్క టీవీ నుంచి. అలాగే ఈ యొక్క టీవీలో ఈజీగా మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నట్టయితే కాస్టింగ్ అనేది సింపుల్ గా చేసుకోవచ్చు. గూగుల్ హోమ్ యాప్ ఓపెన్ చేసి కాస్టింగ్ అయితే చేసుకుంటే ఈ విధంగా సింపుల్ గా మీ మొబైల్ లో ఉన్న ప్రతి ఒక్కటి ఈ యొక్క టీవీలో అయితే చూడొచ్చు అనమాట, విత్ ఇమేజ్ అయినా మీ చిల్డ్రన్స్ వీడియోస్ అయినా. అలాగే ఈ యొక్క టీవీ కోర్ కాస్ట్ అయితే వస్తుంది 2GB RAM 16GB ఇంటర్నల్ మెమరీ తోటి అయితే వస్తుంది కాబట్టి. సో ఈ యొక్క టీవీలో నేను ఒక చిన్న గేమ్ కూడా ఇన్స్టాలేషన్ చేసేసి ఈ యొక్క రిమోట్ నుంచే నేనైతే ఆడడం అనేది జరిగింది. పర్ఫెక్ట్ గా మనకు హ్యాండిల్ అయితే చేస్తుంది, లాగ్ ఫ్రీ అయితే గేమ్ అనేది రన్ అవుతుంది, మీ చిల్డ్రన్స్ కూడా ఆడుకోవచ్చు చిన్న రిమోట్ త్రూ అనమాట. ఈ యొక్క టీవీని అయితే మనకు తీసుకుని అయితే వచ్చారు VU 4K ప్రీమియం సెగ్మెంట్ లో 43 ఇంచెస్ టీవీని అండ్ 55 ఇంచెస్ టీవీని. సో శరత్ నగర్ షోరూమ్ కు వచ్చి మీరు చెక్ చేసినా కూడా ఈ టీవీ ఇక్కడైతే ఉంటుంది, నేను చెప్పిన 100% కరెక్ట్ కావా కూడా వచ్చి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కలర్స్ ఎలా వస్తున్నాయి అండ్ వైబ్రెంట్ కలర్స్ వస్తున్నాయా, అలాగే ఆ వైబ్రెంట్ కలర్స్ మీకు ఓవర్ సాచురేట్ గా కనబడుతున్నాయా లేదు అనేది, డైనమిక్ రేంజ్ ఎలా ఉంది అండ్ షార్ప్నెస్ ఎలా ఉంది అని కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడే ఉంటుంది టీవీ, ఎక్కడికైతే పోదు, ఇక్కడే ఉంటుంది టీవీ, ఇక్కడికి వచ్చి చెక్ చేయండి. డిస్క్రిప్షన్ లో సనత్ నగర్ షోరూమ్ అయిన సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ యొక్క అడ్రస్ అనేది మెన్షన్ చేశాను, అలాగే ఇక్కడ మీకు ఫోన్ నెంబర్ కూడా అయితే కనబడుతుంది, ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి మీకు ఇంకా క్లియర్ గా వాళ్ళ అడ్రస్ అనేది చెప్తారు డౌట్ ఉన్నట్లయితే మీకు, ఓకేనా? సో మరి ఈ యొక్క సనత్ నగర్ షోరూమ్ కి వచ్చేసి ఈ యొక్క 43 ఇంచెస్ టీవీని బై చేయండి. కేవలం వీళ్ళు 25,000 రూపీస్ లోనే 3 ఇయర్స్ వారంటీ తోటి అయితే ఇస్తున్నారు. మీకు ఆన్లైన్ లో చెక్ చేస్తే 22,000 అయితే ఉంటుంది, ఆన్లైన్ లో మరి 22,000 ఉంది కానీ ఓన్లీ 1 ఇయర్ వారంటీ, కాకపోతే ఇక్కడ 3 ఇయర్స్ వారంటీ అక్కడ 1 ఇయర్ వారంటీ. ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి ఉన్న తేడా అది, మీ ఇష్టం, మీరు ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తారా మీకు ఆఫ్లైన్ లో పర్చేజ్ చేస్తారా అది మీ మీద డిపెండ్ అనమాట. నేనైతే ఫోర్స్ అయితే చేయట్లేదు, కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే మీకు ఇక్కడ టీవీ ఉంటుంది కాబట్టి మీరు 100% సాటిస్ఫై అయితే బై చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి అయితే రమ్మని అంటున్నాను అనమాట. మరి సన్ రైజ్ ఎంటర్ప్రైజెస్ కి వస్తారని అని అలాగే అడ్రస్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటే చెక్ చేస్తారని ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను, మీరు చెక్ చేయండి, కాల్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను అండ్ 55 ఇంచెస్ టీవీ అన్బాక్సింగ్ చేశాను కదా, అది కూడా చూసేసి దాన్ని కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే ఈ యొక్క వీడియో కూడా ఒక లైక్ ఇచ్చి ఛానల్ కి సపోర్ట్ అయితే నిలవండి, షేర్ కూడా అయితే చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ ఆల్.